प्रॉब्लम्स मंच कंपनी एंचुकोंडी पलाना कंपनी तीसुकोंडी पलाना फेशियल यूज चेयंडी 15 డేస్ వన్స్ ఇంట్లో అలా చేసుకోవడం వల్ల అంటే డస్ట్ మొత్తం రిమూవ్ అయ్యి టెన్ మొత్తం పోయి ఫేస్ అనేది షైనీనెస్ వస్తుంది కంపల్సరీ బాగుంటుంది మీరు 15 డేస్ వన్స్ మంత్లీ వన్స్ మీరు అలాగ సెల్ఫ్ గా వన్ టైం అక్కడ చేసుకున్నా ఒక వన్ టైం మీరు పార్లర్ కి వచ్చినా మీకు ఏంటంటే ఫేస్ ప్రాబ్లమ్స్ అనేది ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అట్లీస్ట్ ఒక పింపుల్ గానీ ఒక స్పాట్ గానీ ఏమీ ఉండకుండా చాలా నీట్ గా ఉంటుంది మీరు ఎలా చేసుకోవాలి సెల్ఫ్ ఫేషియల్ అనేది నేను చూపిస్తాను వాటి కావాల్సినవి కూడా చెప్తాను బౌల్స్ 2 తీసుకోండి వాటర్ బాటిల్ ఒకటి కూలింగ్ వాటర్ తీసుకోండి కాటన్ క్లాత్ తీసుకోండి మీకు ఏది నచ్చితే అది ఫేషియల్ కిట్ చేసుకోండి నేను జోవిస్ తీసుకున్నాను సో ఫస్ట్ హెయిర్ మొత్తం ఫోల్డ్ చేసేసి హెయిర్ పెట్టేసుకోవాలి మనం ఫేషియల్ ఎప్పుడు చేసినా డీప్ నెక్ వేసుకోవాలండి డీప్ నెక్ వేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం కూడా నీట్గా అవుతుంది సో నేను వేసుకోలేదు మీరు చేసుకున్నప్పుడు డీప్ నెక్ వేసుకోండి ఇలా హెడ్ బ్యాండ్ ఉంటుంది హెయిర్ అనేది రాకుండా హెడ్ బ్యాండ్ పెట్టాలి మీకు ట్యాన్ ఎక్కువ ఉంటే ట్యాన్ ప్యాక్ వేసుకోవాలి నేను అట్లీస్ట్ 1 మంత్ ఏబో అవుతుంది నేను ఫేషియల్ చేసుకొని సో నేను ట్యాన్ ప్యాక్ వేసుకుంటున్నాను ఆగు స్టిక్కర్ అవి రిమూవ్ చేసి ఫస్ట్ ఫేషియల్ చేసే ముందు ఫేస్ మీద ఎలాంటి డస్ట్ లేకుండా వాటర్ తో క్లీన్ చేయాలి నేను ఆల్రెడీ క్లీన్ చేసి వచ్చి ఫేస్ మీద ఎలాంటి పౌడర్ గాని క్రీమ్ గాని లేదు సో ఆ ఫేస్ మీద నేను ట్యాన్ ప్యాక్ వేస్తున్నా ఈ ట్యాన్ ప్యాక్ 5 టు 10 మినిట్స్ ఉంచాలండి మొత్తం నెక్ పార్ట్ ఇయర్స్ కూడా వేయాలి సో నేను వేయట్లేదు మీరు వేసుకోండి కంపల్సరీ టెన్ మినిట్స్ తర్వాత ఇలా డ్రై అయిపోయిన తర్వాత స్లోగా ఫింగర్స్తో మసాజ్ చేసి క్లీన్ చేసేయాలి కాటన్ పెట్టి నీట్గా మొత్తం ఇలా రిమూవ్ చేసేయాలి మొత్తం డీటెన్ అనేది ఏది లేకుండా చక్కగా చూసారుగా డస్ట్ ఎలా వస్తుందో ఆల్రెడీ ఫేస్ వాష్ చేసిన ఫేస్ అయినా సరే ట్యాన్ అనేది డీటెన్ ప్యాక్ వల్లే పోతుంది కంప్లీట్గా రిమూవ్ చేసేసి క్లెన్జింగ్ మిల్క్ సో నేను జోవిస్ తీసుకుంటున్నా ఇది దీంట్లో క్లెన్జింగ్ మిల్క్ ఫేస్ మీద స్పాట్స్గా పెట్టి స్లోగా ఫింగర్స్తో నీట్గా రఫ్ చేయాలి ఓన్లీ ఫింగర్సే యూజ్ చేయాలి ఇది 5 to 10 మినిట్స్ దేనికి అది వాటర్ చేంజ్ చేసేయాలండి ట్యాన్ వేసినా బ్లీచ్ వేసినా స్క్రబ్ చేసినా కంపల్సరీ వాటర్ చేంజ్ చేయాలి ఎందుకంటే అందులో డస్ట్ వస్తుంది కాబట్టి సో అది మళ్ళీ మనం రిపీట్ చేయడం వల్ల మన ఫేస్ మీద పడుతుంది అందుకని ఖచ్చితంగా వాటర్ చేంజ్ చేయాలి ఐ సర్కిల్స్ చూసారు కదా చేంజ్ తెలుస్తుంది కదా క్లెన్జింగ్ మిల్క్ పెట్టేటప్పటికే బ్రైట్గా వచ్చింది
మీకేది నచ్చితే ఏ ఫేషియల్ నచ్చితే అది చేసుకోవచ్చు. ఫలానా కంపెనీ అని కాదు, మీకు మంచి బ్రాండ్ తెలిస్తే మీరు అదే చేసుకోండి, నేను ఫలానా చేసుకోండి ఫలానా బ్రాండ్ యూస్ చేయండి అని చెప్పను. నేను యూస్ చేసేది మాత్రమే మీకు చెప్తున్నాను. మీకు తెలియకపోతే కంపెనీస్ గురించి నేను కామెంట్ సెక్షన్లో అడిగినా, సో మీకు నేను రిప్లై ఇస్తాను ఏది బాగుంటుంది అనేది. ఎప్పుడు ఫింగర్స్తోనే మసాజ్ చేయాలి, ఆర్మ్స్ యూస్ చేయకూడదు. 5 to 10 minutes కంపల్సరీ చేయాలి. ఓకే, నేను క్లీన్ చేసిన జాగ్రత్త అండి, చాలా నీట్గా ఫింగర్స్తో మసాజ్ చేయాలి. మీరు ఏమన్నా తేడా చేసినట్టయితే, స్ట్రోక్స్ అవి తేడా ఇస్తే స్కిన్ అనేది లూజ్ అవుతుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ స్క్రబ్ చేయకూడదు అండ్ మసాజ్ కూడా ఎక్కువ చేయకూడదు. పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పింపుల్స్ అనేది బాగా హెవీ అయిపోతాయి. సో క్లెన్జింగ్ మిల్క్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చి నేను స్క్రబ్ చేస్తున్నా. చూసారా స్క్రబ్ ఇది ఎంత లైట్గా ఉంటుందో, లోపల పౌల్స్ అనేది చాలా లైట్గా ఉంటుంది. ఫేస్కి స్క్రబ్ ఎప్పుడు ఇదే తీసుకోవాలండి, ఇంత లైట్గా ఉన్నదే తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది స్క్రబ్ అనేది ఆ పౌల్స్ ఎక్కువ ఉన్నది బాగా రఫీనెస్ తీసుకుంటారు. అది చేయడం వల్ల ఏంటంటే ఫేస్ అనేది బాగా డ్యామేజ్ అయిపోతుంది. ఆ రఫ్నెస్ చేయడం వల్ల ఫేస్ మీద అవి బాగా రఫ్ చేయడం వల్ల బాగా కొట్టిపోయినట్టు అలా వచ్చేస్తుంది, స్కిన్ అనేది చాలా పాడవుద్ది. ఇలా స్మూతీగా ఉన్నాయి తీసుకోవడం వల్ల ఏంటంటే, చూసారు కదా స్మూతీగా ఉన్నాయి తీసుకోవడం వల్ల ఏంటంటే ఫేస్ కూడా చాలా సాఫ్టీగా నీట్గా ఉంటుంది. ఇది కూడా సేమ్ 5 to 10 minutes స్క్రబ్ అనేది ఆర్మ్స్ పెట్టి బాగా రఫ్ చేయాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా రఫ్ చేయండి. ఇవి స్ట్రోక్స్, ఫస్ట్ ఎప్పుడు చిన్ కింద నుంచి వెళ్ళాలి చిక్స్ వరకు, చిక్స్ నుంచి ఐస్, బౌస్, మౌత్ అండ్ ఫోర్ హెడ్. మళ్ళీ సేమ్ పొజిషన్, చెక్క రౌండ్స్గా రౌండ్ స్ట్రోక్స్ ఇస్తూ తర్వాత నౌస్ మీదకి వెళ్ళి మరీ మరీ చెప్తున్నానండి, స్ట్రోక్స్ జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. మీరు ఇష్టం వచ్చినట్టు ఇస్తే స్కిన్ అనేది సాగిపోతుంది, సాగిపోయి స్కిన్ గ్లోనెస్ అనేది పాడవుతుంది. ఇది కూడా 5 to 10 minutes చేయాలి. సో 10 minutes వరకు మసాజ్ చేశారు కదా, 10 minutes తర్వాత క్లీన్ చేయాలి. నేను 10 minutes చేశాను. సో 10 minutes తర్వాత కాటన్తో క్లీన్ చేయాలి. అప్వర్డ్ డైరెక్షన్లో క్లీన్ చేయాలండి, కింద నుంచి పైకి. చూసరికి ఎంత నీట్గా వచ్చిందో, మార్నింగ్కి ఇంకా బాగా బ్రైట్నెస్ వస్తుంది. తర్వాత ఈ కిట్లో వచ్చి క్రీమ్ ఇవ్వడు, సో క్రీమ్ మసాజ్ అండ్ జెల్ మసాజ్ రెండు ఒకటే. సో ఈ కిట్లో క్రీమ్ ఇవ్వడు, జెల్ ఇస్తాడు. కొన్ని కిట్స్లో క్రీమ్ అండ్ జెల్ ఇస్తాడు. సో మీకు రెండు ఇస్తే క్రీమ్ మసాజ్ ఎలా చేస్తున్నా. సో ఇది జెల్లు, చూసారు కదా సేమ్ అలాగే అప్లై చేయాలి. ఫేస్ అంతా డాట్స్ పెట్టి అప్లై చేసేసి తర్వాత, ఇది ఫేషియల్ మిషనరీ అండి. సో ఇది నేను పెడుతున్నాను, నేను ఎవరికైనా పెడతాను. ఇది పెట్టడం వల్ల ఏంటంటే 5 hours దాకా ఫేస్కి సపోర్ట్ చేస్తుంది.
5 లేయర్స్ దాకా సపోర్ట్ చేస్తుంది. మన ఫింగర్స్ తో చేసింది ఏంటంటే 3 లేయర్స్ 2 లేయర్స్ దాకా సపోర్ట్ చేస్తుంది. ఇది ఏంటంటే 5 లేయర్స్ దాకా సపోర్ట్ చేస్తుంది. ఫేస్ మీద ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది, బ్లాక్ సర్కిల్స్ రిమూవ్ అవుతాయి, పింపుల్స్ ప్రాబ్లం అనేది పోతుంది, అండ్ స్కిన్ మీద రింకిల్స్ అవి పోయి ఏజ్ అనేది తక్కువగా ఉంటుంది. మీకు ఇది లేని వాళ్ళు ఏంటంటే ఓన్లీ హ్యాండ్స్తో చేసుకోవచ్చు. హ్యాండ్స్తో చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ నేను ఇది మటుకి కంపల్సరీ పెడతా. నా దగ్గర 2 or 3 మిషనరీస్ ఉన్నాయి. అది వాళ్ళ ప్రాబ్లం బట్టి, వాళ్ళ స్కిన్ ప్రాబ్లం బట్టి వాళ్ళకి అది నేను పెడతాను. ఇది కూడా 5 to 10 మినిట్స్ మసాజ్ చేశాక ఫింగర్స్తో మసాజ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలాగే చేయండి. అంటే మీకు మిషనరీ ఉండదు కాబట్టి సో ఫింగర్స్తో చేయొచ్చు. ఫింగర్స్తో ఎలాగనేది నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ మిషనరీతో చేస్తున్నా. మీ క్రీమ్ కూడా సేమ్ మసాజ్, క్రీమ్ అండ్ జెల్ ఒకటే మసాజ్ వస్తుందండి. స్క్రబ్కి మటుకి మసాజ్ మారుతుంది. ఐ కింద కూడా ఐ డార్క్నెస్ బాగా తగ్గుతుంది, బ్లాక్నెస్ ఉన్న వెంటనే రిమూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఫింగర్స్తో ఎలా మసాజ్ చేయాలని చూపిస్తాను. అప్పో డైరెక్షన్లో కింద నుంచి పైకి, ఫస్ట్ ఈ చింకా నుంచి ఇలా నౌస్ దగ్గరికి 3 ఫింగర్స్ వెళ్ళాలి. ఎప్పుడైనా సరే ఫస్ట్ చిన్ని నుంచి నౌస్ దగ్గరికి 3 ఫింగర్స్ వెళ్ళాలి. ఎంతసేపు చేయాలనేది కూడా డౌట్ వస్తుంది. ఒక్కొక్క క్రీమ్కి 10 మినిట్స్ ఫేషియల్ వచ్చి 1 అవర్. కంపల్సరీ ఫుల్ ఫేషియల్ అంటే 1 అవర్ ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఫోర్ హెడ్ మీద 3 ఫింగర్స్తో స్లోగా మసాజ్ చేస్తూ రబ్ చేస్తూ కిందకొచ్చి ఐ సరౌండింగ్ వచ్చి మిడిల్ ఫింగర్ చేయాలి. చూస్తున్నారు కదా, స్లోగా మిడిల్ ఫింగర్ మాత్రం ఇవ్వాలి. మిడిల్ ఫింగర్ వెయిట్ తక్కువ కాబట్టి మిడిల్ ఫింగర్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ప్రెజర్ పాయింట్ ఇవ్వాలి. తర్వాత నౌస్ మీద మళ్ళీ 3 ఫింగర్స్, చిన్ మీద 4 ఫింగర్స్, అప్పర్ లిప్ సెకండ్ ఫింగర్, థర్డ్ ఫింగర్, చిన్ కింద కూడా 3 ఫింగర్స్. సో తెలుస్తుంది కదా, ఇది వచ్చి ఫేస్ మీద రింకిల్స్ ఉండకుండా స్టిఫ్నెస్ కోసం నేను చూపిస్తున్న విధంగా చేయండి. సేమ్ ఇది కూడా 5 to 10 మినిట్స్. చెప్తున్నాను కదా, ప్రతి క్రీమ్కి 10 మినిట్స్ కంపల్సరీ మసాజ్ ఉండాలి. 5 క్రీమ్స్ వస్తుంది. 5 times are 50 మినిట్స్ స్పెషల్ అండ్ ప్యాక్ 10 మినిట్స్. మొత్తం ఓవరాల్గా 1 అవర్ పడుతుంది. చూసారు కదా, నేను చూపించే విధంగా మీరు మసాజ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చెప్తున్నాను కదా, జాగ్రత్తగా స్ట్రోక్స్ ఇవ్వండి, స్లోగా ఇవ్వండి. స్ట్రోక్స్ అనేది తేడా చేయొద్దు, తేడా చేస్తే స్కిన్ పాడవుతుంది. మరీ చెప్తున్నా, స్లోగా కంగారు పడకుండా చేసుకోండి. అయిపోయింది 10 మినిట్స్ ఖచ్చితంగా. 10 మినిట్స్ తర్వాత క్లీన్ చేసి సో అప్పో డైరెక్షన్లో క్లీన్ చేసేసి ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకోవడమే. నేను ఫేస్ ప్యాక్ కూడా చూపిస్తాను. ఫేస్ ప్యాక్ కూడా 5 to 10 మినిట్స్ ఉండాలండి. ఇదేంటంటే జెల్ ప్యాక్ ఇస్తాడు, సో ఇది వెంటనే డ్రై అయిపోతుంది. మీ క్రీమ్ ప్యాక్ అయితే అది ఖచ్చితంగా 10 to 15 మినిట్స్ పడుతుంది. మీరు ఏం తీసుకున్నారనేది దాన్ని బట్టి వేసుకోవచ్చు. సో ఇది ప్యాక్, ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ కనిపిస్తుందా? ఓకేనా, ఇది జెల్ ప్యాక్ ఇస్తాడు. ఈ కిట్కి వచ్చి జెల్ బేస్ ఇస్తాడు. ఒక్కొక్క కిట్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఇది ఫేషియల్ బాగుంటుంది, అంటే స్టిఫ్నెస్ కానీ
ఫేస్ గ్లోనెస్ కానీ చాలా బాగుంటుంది. ఫేషియల్ చేయించడం వల్ల ఏంటంటే ఫేస్ మీద రింకిల్స్ అవి ఉండదు, మెయిన్ ఏజ్ తక్కువగా కనిపిస్తుంది అండ్ ఫేస్ కూడా మంచి రిచ్ లుక్ వస్తుంది. అట్లీస్ట్ మంత్లీ వన్స్ చేయించడం వల్ల చాలా బెటర్ అండ్ మంచిది కూడా. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు, సో నేను చెప్తాను ఖచ్చితంగా. వాటర్ మనం ఫేస్ ప్యాక్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలండి. స్క్రబ్కి వాటర్ క్లీన్ చేయాలి, డీటెన్కి క్లీన్ చేయాలి అండ్ క్రీమ్కి జెల్కి అవసరం లేదు. సో మళ్ళీ ప్యాక్కి క్లీన్ చేయాలి, ఫ్రెష్ వాటర్ వేసుకొని చూసారు కదా ప్యాక్ ఆరిపోయింది. ఇదేంటంటే జెల్ ప్యాక్ వల్ల మనకు కనిపించదు, కనిపిస్తుంది కదా, ఇదిగోండి ప్యాక్ ఆరిపోయింది. సో దాన్ని వాటర్ పెట్టి నీట్గా అప్వర్డ్ డైరెక్షన్లో స్లోగా మసాజ్ చేస్తూ క్లీన్ చేయాలి ఇది, ఎందుకంటే ఈ ప్యాక్ జెల్ ప్యాక్ అది కనిపించదు. మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో క్లీన్ చేయండి. ఇది ఫేషియల్ మార్నింగ్ ఎంత మంచి గ్లో వస్తుందంటే ఫేస్ అనేది చాలా నీట్గా బ్రైట్గా ఉంటుంది. మీ కింద అక్కడికి ఇప్పటికీ చేంజ్ కనిపిస్తుంటుంది ఫ్రెష్గా. ఇక్కడ నా కిందాక చాలా డీటెయిల్ ఉంది, సో అది మొత్తం రిమూవ్ అయిపోయింది అండ్ నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా బాగా అయినాయి. ఇందాక మీద చాలా నీట్గా ఉంది, చూసారుగా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ ఫేషియల్కి వచ్చి వీడు మాయిశ్చరైజర్ ఇస్తాడండి, 6th స్టెప్ వచ్చి మాయిశ్చరైజర్ ఇస్తాడు. అది మాయిశ్చరైజర్ కూడా చూపిస్తా. ఒక్కొక్కళ్ళు సిరం ఇస్తారు, ఒక్కొక్క కిట్కి ఒక్కొక్కలా ఉంటుంది, మీకు దాని మీద బ్యాక్ సైడ్ ఉంటుంది ప్రాసెస్ అనేది. సో దీనికి వచ్చి మాయిశ్చరైజర్ ఇస్తాడు మనకి ఫేషియల్ కంప్లీట్ అయిన తర్వాత. అది లిటిల్ బిట్ తీసుకొని జస్ట్ స్పాట్స్ పెట్టి స్లోగా, ఇది 5 to 10 minutes మసాజ్ చేయకూడదు, జస్ట్ 1 or 2 minutes మసాజ్ చేసి కంప్లీట్గా ఫేస్ మీద అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఒక 10 to 15 minutes తర్వాత కూల్ వాటర్తో వాష్ చేయాలి. సో ఫేషియల్ ప్రాసెసర్ అయితే ఇది. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ కొత్త వీడియోస్ తెలుసుకోవాలన్నా చేయండి. సో చూసారు కదా ఇది కంప్లీటెడ్. సో ఈరోజు సోప్ కానీ పౌడర్ కానీ క్రీమ్ కానీ ఏమి అప్లై చేయకూడదండి, రేపు మార్నింగ్ అప్లై చేయాలి. ఎటువంటి క్రీమ్స్ అనేది సోప్ కానీ అప్లై చేయకూడదు. మీరు అప్లై చేసినట్టయితే ఇంత చేసింది కూడా వేస్ట్ అవుతుంది, సో అలా ఏం అప్లై చేయకండి. ఫేషియల్ అయిపోయిన తర్వాత అలా వదిలేయండి, లేదా మార్నింగ్ చేసుకున్నట్టయితే 4 hours 6 hours మీరు ఏం అప్లై చేయకుండా వదిలేయండి, తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి.